ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తూ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం మరోసారి హైకోర్టు గడపు తొక్కబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వంపై ఆయన కోర్టు ధిక్కార పిటిషన్ వేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయకపోవడానికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించబోతున్నారని అంటున్నారు. తనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పునర్నియమిస్తూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయడంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందనే కారణంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ న్యాయవాది జంజాల రవిశంకర్ చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పునర్నియమించాలని ఆదేశిస్తూ ఇదివరకు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు గురించి మనకు తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలపై స్టే ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలపైన స్టే ఇవ్వలేమని గవర్నర్ జారీ చేసిన ఆర్డినెన్స్ కొట్టేయడంతో సహేతుకమైనదని స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనకరాజును నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గవర్నర్ ద్వారా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ని హైకోర్టు కొట్టేయడంలో తప్పులేదని పేర్కొంది. హైకోర్టు తీర్పు ప్రకారం తనను మాజీ ఎన్నికల కమిషనర్గా మళ్లీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించడంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావిస్తున్నారు. దీంతో పాటు ఇదివరకు తనను తాను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించుకుంటూ జారీ చేసిన సర్క్యులర్ని ఏపీ ప్రభుత్వం కొట్టేయడాన్ని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టులో సవాల్ చేయాల్సి ఉన్నందున తాము ఇప్పటికిప్పుడు రమేష్ కుమార్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించలేమని, అదే సమయంలో తనని తాను ఎన్నికల కమిషనర్గా నియమించుకోవడానికి కూడా తప్పుపడుతున్నట్టు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ స్పష్టమైనటువంటి ప్రకటన తర్వాత హైకోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావిస్తున్నట్టు చెప్తున్నారు. అయితే దీన్ని బేస్ చేసుకుని ఒక సెన్సేషనల్ పిటిషన్ని ఆయన హైకోర్టులో వేయబోతున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడానికి ఎలాంటి న్యాయమైనటువంటి చిక్కులు లేనప్పటికీ హైకోర్టు సుప్రీంకోర్టు కలిసి ఆయనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ, హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రభుత్వం మాత్రం స్పందించట్లేదని, ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని రమేష్ కుమార్ బలంగా నమ్ముతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై హైకోర్టులో తేల్చుకోవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయించుకున్నారని అంటున్నారు. ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసేటువంటి అవకాశాలు ఉన్నాయని రవిశంకర్ కూడా చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చవచ్చు అనేటువంటి మాటలు వినిపించాయి. ఈ వ్యవహారం మొత్తంలో నిమ్మగడ్డకు మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటే ఆయనకు సపోర్ట్గా వీడియోని ఒకే ఒక షేర్ కొట్టండి.